बीजेपी గెలుస్తుందని టిఆర్ఎస్ పార్టీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన కారణంగా దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును ఇబ్బంది పెడుతూ ప్రచారంలో పాల్గొనకుండా మొన్న ఆయన కార్ను 4 గంటల పాటు నిలబెట్టి సోదాలు నిర్వహించారు. నిన్న సిద్దిపేటలో వాళ్ళ బంధువుల ఇంట్లో సోదాలు అని చెప్పేసి పోలీసులే కార్యకర్తలలాగా డబ్బులు తీసుకొచ్చి డబ్బులు లోపడబెట్టి డబ్బులు దొరికిందని దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించినటువంటి సంఘటనను బీజేపీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. పోలీసులు బీజేపీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు. రఘునందనరావు గారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. రఘునందనరావు గారిని బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు సిద్దిపేట వెళ్తే నిన్న సిద్దిపేట సంబంధించినటువంటి సిపి దౌర్జన్యంగా నియంతృత్వంగా టిఆర్ఎస్ ప్రభుత్వ ఆదేశాల అనుసారం టిఆర్ఎస్ ప్రభుత్వం తొత్తుగా మారి దౌర్జన్యంగా నిన్న బండి సంజయ్ కుమార్ గారిని అరెస్ట్ చేశారు. దాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే సిద్దిపేట సిపిని సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తుంది. అదే డిమాండ్ తోటి సిద్దిపేట సిపిని సస్పెండ్ చేయాలని డిమాండ్ తోటి ఈరోజు డీజీపీ ఆఫీసును బీజేవైఎం ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది. ఈరోజు కూడా అక్రమంగా బీజేవైఎం కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే క్రమంలో బీజేవైఎం కార్యకర్తల మీద దాడులు చేశారు. చాలామంది గాయాలయ్యాయి. బీజేవైఎం కార్యకర్తలకు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు ముందుంది మా సత్తా ఏందో చూపిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. మ్యూజిక్ ఏందనేది మేము కూడా వినిపిస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్కు హరీష్ రావుకు కేటీఆర్కు తీవ్రంగా హెచ్చరికలు చేస్తున్నాం. రాబోయే కాలంలో లెక్క సరి చేస్తాం. ఏదైతే బండి సంజయ్ కుమార్ గారిని బీజేపీ కార్యకర్తల మీద దాడి జరిగిందో ఆ దాడికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు తీవ్ర తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి కూడా బీజేపీ హెచ్చరిస్తుంది.